వెల్కమ్ బ్యాక్. రాజమండ్రిలో అర్ధరాత్రి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. స్థానిక ఆదర్శ్ నగర్ కి చెందిన షర్మిలాదేవిని, ఈ ఏడేళ్ల బాలికని దుండగులు కిడ్నాప్ చేశారు. మంచినీళ్లు కావాలంటూ షర్మిల ఇంటికి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికని ఆటోలో ఎత్తుకుపోయారు. ఆమె తండ్రి సెల్ నెంబర్ తీసుకుని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే బాలిక తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్థోమత లేదని తెలుసుకుని అర్ధరాత్రి నగర శివారులో షర్మిలాదేవి వదిలి వెళ్లారు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై ఉన్న బాలికని నైట్ బీట్ పోలీసులు కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికని దుండగులు కిడ్నాప్ చేశారు. మంచినీళ్లు కావాలంటూ షర్మిల ఇంటికి వచ్చిన ఇద్దరు దుండగులు బాలికని ఆటోలో ఎత్తుకుపోయారు. ఆమె తండ్రి సెల్ నెంబర్ తీసుకుని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అయితే బాలిక తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్థోమత లేదని తెలుసుకుని అర్ధరాత్రి నగర శివారులో షర్మిలాదేవి వదిలి వెళ్లారు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై ఉన్న బాలికని నైట్ బీట్ పోలీసులు కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించారు. మాట్లాడిందండి.